మానవత్వం మంటగలుస్తున్న వేళ ఇది. తుమ్మినా దగ్గినా నా అనేవాళ్లే దూరం పెడుతున్న సందర్భం ఇది. సాధారణ జ్వరం వచ్చినా కనీసం పలకరించేందుకు ఆత్మీయులు ముందుకు రాని పరిస్థితి. కరోనా లక్షణాలతో చనిపోయిన కడచూపు కోసము ఇష్టపడని కుటుంబ సభ్యులు, అంత్యక్రియలకు ముందుకు రాని బంధుగణం. కరోనా సోకిందంటే చాలు, అపార్ట్మెంట్లు అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని యజమానులు కనీసం మంచినీళ్లు ఇచ్చేందుకు ఇష్టపడని సంఘటనలెన్నిటినూ మనం చూశాం. ఇలా కరోనా రోగుల విషయంలో సమాజం వ్యవహరిస్తున్న తీరు తరచూ మన కళ్ళెదుట సాక్షాత్కారం అవుతూనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనసున్న కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా కొందరు బృందాలుగా ఏర్పడి, కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, వారి కోసం అక్కడే ఉంటున్న బంధుమిత్రులకు ఉచితంగా పౌష్టిక ఆహారం అందిస్తూ వారి కడుపు నింపుతున్నారు. ఒకరిని చూసి మరొకరు, ఎవరికి వారు తమకు తెలిసిన ఆత్మస్థైర్యం కోల్పోతున్న కరోనా రోగులు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇస్తున్నారు. మరికొందరు వసతి సైతం కల్పిస్తూ కరోనా రోగుల పాలిట దేవుళ్లవుతున్నారు. అలాంటి వారి సేవా తత్పరతపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 50 మంది కరోనా పేషెంట్లకు ఉచితంగా ఐసోలేషన్తో పాటు వారికి కావాల్సిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. కల్వరి టెంపుల్లో కూడా చాలా మందికి ఉచిత ఐసోలేషన్తో పాటు భోజన సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఇలా స్వచ్ఛంద సంస్థలతో పాటు చాలా మంది వ్యక్తిగతంగా కూడా భోజనాలు తయారు చేయించి వాటిని పార్సల్ కట్టి వాహనాల్లో తీసుకువచ్చి అందరికీ పంచుతున్నారు. వృద్ధులకు, మతి స్థిమితం లేని వాళ్ల దగ్గరకు వెళ్లి మరీ భోజనం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ లో అన్నదానం చేస్తుండగా, కొంతమంది అన్నదానాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. రోజుకు 10 మంది నుంచి 100,000 మందికి కూడా అన్నదానం చేస్తున్న మహానుభావులు మనకు తారసపడుతున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, సినిమా తారలు, వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ఫ్యామిలీలు కూడా ఉండడం గమనార్హం. ఏబిఎన్ వీడియో మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కోవిడ్ అనేది మహమ్మారి ఎందుకోసం వచ్చిందో తెలియదు, కానీ ఈ కోవిడ్ మహమ్మారి వచ్చి అమ్మ, నాయన, చెల్ల, తమ్ముడు ఎవరు అనలేకపోతున్నాం. ఈరోజు చూసినాక రేపు పొద్దుగాల కనిపించకుండా అయిపోయింది. అదే బాధతోటి నేను, నాకు ఒక రకంగా బాధ అనిపించింది. సరే, ఒకరోజన్న 1,000 మందికి భోజనం పెట్టాలనే ఆలోచనతో నేను వచ్చాను. మరియు నేను ఎల్బీనార్ ఏరియా హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ దాకా నేను, ఎవరు జనాలు ఎంతమంది ఉన్నా 1,000 మందికి నేను అన్నదానం సుఖీభావ అని అన్నదానం ప్యాకెట్లు పంచుతున్నాను. ఈరోజు మన ఎల్బీనార్ ఏరియా హాస్పిటల్కి మేడం సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి నేను చెప్పిన ఆవేదనను ఆమె సంతోషపడి, సరే నేను మీ దాంట్లో నేను పాల్గొంటాను, ఆమె ఊరు అన్నదానం, నేను ఇచ్చే అన్నదానం ఆమె చేతితోటి 10 ప్యాకెట్లు పంచగలిగాను. ఓ మినిస్టర్ తోటి, ఒక ఎమ్మెల్యే సుధీరెడ్డి గారితో పంచాను. ఇప్పటికీ మేము ఎల్బీనార్ నుంచి గాంధీ హాస్పిటల్ దాకా ఎర్ర టెండల కష్టపడి పేదవాళ్ళకి అందరికీ అన్నం పెడుతున్నాము. పోలీసు వాళ్ళకు పెట్టాము. రోడ్డు మీద ఎవరు కనిపించినా వాటర్ బాటిల్ కానుంచి మేము సప్లై చేస్తున్నామండి. ఇలాంటి అవకాశం మాకు భగవంతుడు నాకు కలగజేసినందుకు నేను జనాలకందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ మహమ్మారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మ అంటలేరు, నాయన అంటారు, చచ్చిపోతే ఒక మనిషి చనిపోయినా కూడా చూడలేకపోతున్నాము. మనకు ఇలాంటి టైంలో ఈ సాగు రావద్దని ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా. మేము అన్నం పెడుతున్నామండి, వాటర్ బాటలు, కూరగాయలు మంచి మంచి ఒక గుడ్డు ఇస్తున్నాము, పాలకూర పప్పు, బిర్యానీ రైసు, మళ్ళీ వంకాయ చట్నీ, పెరుగు, మంచి ప్యాకింగ్ తయారు చేసి 1,000 ప్యాకెట్లు, ఇప్పటికి 1,000 ప్యాకెట్లు మేము పంచగలిగినాము. మేము ఈ విధంగా బాధ అనిపిస్తుంది అంటే రేపు అదే ప్రయత్నం చేస్తాం. డైలీ మినిమం 1,000 ప్యాకెట్లు డైలీ పంచాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జీవితం దీని మించింది ప్రపంచంలో ఇంకేం లేదు. జీవితం ఇది ఒక్కటే. అన్నం గురించి ఎంతమంది బాధపడుతున్నారు, బస్ చూస్తుంటే రోడ్ల మీద చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నేను, మా కొడుకు, మా పిల్లలు అందరం కలిసి ఈరోజు మొత్తం మా కుటుంబ సమేతంగా అందరం కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినామండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతోమంది నిరుపేదలకి మరియు అన్నం తినలేని వాళ్ళకి మా వంతు సహాయంగా 1,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. మరియు ఈరోజు సుందరయ్య పార్క్కి వచ్చి మేము బియ్యం దానం ఇవ్వడం జరిగింది, మా వంతు సాయంగా చేయడం జరిగింది. మాకు వీలంతైనంత వరకు రోజు చేయడానికి ప్రయత్నిస్తాం. రోజు 1,000 మందికి చేద్దామని అనుకుంటున్నాం. రైస్, ఎగ్, వాటర్ బాటిల్,
బనానా ఇంకా అన్ని రకాల కూరలతో ఏర్పాటు చేస్తున్నాం. మేము ఎక్కడ ఎక్కడ రోడ్డు మీద ఎవరితో ఎవరు ఆకలితో ఉంటే వాళ్ళందరికీ ఇద్దామని చేస్తున్నాం.